నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని కోరుతూ భీమవరంలో సోమవారం విశ్వ హిందూ పరిషత్ నిరసన తెలియజేసింది. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రసిద్ధ గణేష్ ఆలయానికి ఊరేగింపుగా వెళ్లి గణపతి స్వామివారికి వినతి పత్రం అందజేశారు. గణేష్ మండపాలకు ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించకూడదని వెంటనే అనుమతులు ఇవ్వాలని ఈ పరిషత్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పరిషత్ భీమవరం ప్రాంత కార్యాధ్యక్షులు బబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, ప్రాంత విశేష సంపర్క ప్రముఖ్ ఉద్దరాజు వేణుగోపాలరాజు, అల్లూరి సాయి దుర్గరాజు, చెట్లపల్లి జగన్మోహన్, అరసవెల్లి సుబ్రహ్మణ్యం, వీరరాఘవులు తదితరులు పాల్గొన్నారు. భీమవరం ఎలవేల్పు మౌళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం అమావాస్యను పురస్కరించుకుని చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి అర్చకులు పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి చేసిన ప్రాథమిక ఉన్నత పాఠశాలలను సోమవారం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. మండలంలోని బడుగువాని లంక, మడికి, చెముడులంక, చొప్పెల్ల, మూలస్థాన అగ్రహారం గ్రామాల్లో సుమారు 2,74,00,000 రూపాయలతో అభివృద్ధి చేసిన మండల జిల్లా పరిషత్ పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు నేడు పథకం ద్వారా అందరికీ నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారన్నారు. తొలుత జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా పండ్ల జాతి మొక్కలను ఆయా పాఠశాలల గ్రౌండ్లో నాటారు. అనంతరం జగనన్న విద్యా కానుకల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగులతో పాటు పాఠ్యపుస్తకాలను అందజేశారు. అలాగే మరి సొసైటీ అధ్యక్షులు ఉన్నటువంటి నరసమూర్తి ఉన్నారు, వీరరాజు గారు ఉన్నారు, ఇంకా ఇతర నాయకులు ఉన్నారు. మరి అందరూ కలిపి వీరైనంత వరకు రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధిలో బడి వాళ్ళకి ఇబ్బంది ఎప్పుడూ ఉండదనే విధంగా గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడం కోసం అందరూ కూడా సోదర భావంతో ముందుకెళ్లాలని చెప్పి మరి ఒకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 9 అర్జీలు వచ్చినట్లు కార్యాలయ పరిపాలనా అధికారి జే వెంకటేశ్వరి తెలిపారు. వీటిలో పింఛన్లు, రహదారి కల్పించమని, భూ సర్వే అంశాలపై అర్జీలు వచ్చినట్లు ఏవో తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ డివైఎస్ఓ ఏ ప్రభుదాస్ పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా కొత్తపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో సోమవారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రావులపాలెం మార్కెట్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్లలో 2 అడుగుల మేర వర్షపు నీరు చేరింది. దీంతో పరిసరాల్లోని రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయి ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేశారు. ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ శిక్షణలో భాగంగా సోమవారం అమలాపురం మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈమె విధుల్లో 1 నెల రోజుల పాటు కమిషనర్ వద్ద శిక్షణ పొందనున్నారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న కమిషనర్ నాయుడు యథావిధిగానే బాధ్యతలు నిర్వహిస్తారు. కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గీతాంజలి శర్మకు మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, మున్సిపల్ కౌన్సిలర్లు మట్టపర్తి నాగేంద్ర, కొల్లాటి దుర్గాబాయిలు అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు కలెక్టరేట్ స్పందన కార్యక్రమానికి విశేష స్పందన. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 372 వినతి పత్రాలు. త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశం.
ద్వారకా తిరుమల చిన వెంకన్న హుండీ ఆదాయం 2,38 లక్షల ఆదాయం 19 రోజులకు రికార్డు స్థాయిలో స్వామివారికి కానుకలు అనంతపురం ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడికి నిరసనగా తణుకు అత్తిలిలో ర్యాలీలు ధర్నాలు దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకు యానిమేటర్ల దీక్షలు జీతం బకాయిలు చెల్లించాలని వినతి వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ భీమవరంలో VHP ర్యాలీ వినూత్నంగా గణేష్ విగ్రహానికి వినతి పత్రం అందించిన కార్యకర్తలు భీమవరం మావుళ్ళమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో చండీ హోమం అమావాస్య పూజలకు తరలివచ్చిన ప్రజలు ఆలమూరు మండలంలో అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి విద్యాభివృద్ధికి వినియోగించుకోవాలని ప్రజలకు హితవు భారీ వర్షాలతో నీట మునిగిన కొత్తపేట నియోజకవర్గ గ్రామాలు అద్వానంగా తయారైన రోడ్లు ఆందోళన చెందుతున్న ప్రజలు అమలాపురం మున్సిపల్ కమిషనర్ గా విధులను చేపట్టిన గీతాంజలి శర్మ ఐఏఎస్ ట్రైనీలో భాగంగా ప్రత్యేక బాధ్యతలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం.